నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ యువనేతగా మరి నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతను విక్రమశుద్ధిగా పనిచేసి అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు కట్టుబడి ఉంటానని పార్టీ తీసుకున్న నిర్ణయాల్ని ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాల్ని నేను మా సహచరులు అందరం కలిసి ప్రజల ముందుకు తీసుకెళ్ళి ప్రజలకి, ప్రభుత్వానికి, పార్టీకి వారధిగా నిలుస్తామని చెప్పి చెప్తూ ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నా సోదరుడు దేవినేని అవినాష్ గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభా అధ్యక్షులు, సోదరులు, పట్టాణి గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు గారికి పెద్దలు, జలవనరుల శాఖ మంత్రులు దేవేంద్ర ఉమా గారికి, వెంకన్న గారికి, గద్దె రామమోహన్రావు గారికి, జగన్ గారికి, పిల్లమ్మేని వెంకటేశ్వరరావు గారికి, బాబ్జీ గారికి, స్వామిదాసు గారికి, జిల్లా అధ్యక్షుల వారికి, అదేవిధంగా నా సోదరులు వెంకటేష్ గారికి, సునీల్ గారికి, గ్రీష్మ గారికి, ఇంకా విశ్వేసిన పెద్దలందరి గారు పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే ఈరోజు మీ ముందర మాట్లాడుతున్నారంటే దానికి ముఖ్య కారణం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారు. ఈరోజు నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఈరోజు జీవితం అంతా గారా ఏమవుతుందని చెప్పి అనుకుంటే ఈరోజు వాళ్ళిద్దరు గారు వెన్నుక తట్టి ప్రోత్సహించి నేను మీకు ఉన్నావు, నువ్వు ముందుకు వెళ్ళు అని చెప్పని ఈరోజు దేవినేని నెహ్రూ గారు 30 సంవత్సరాలు ఆర్గనైజేషన్గానే ఉండి వ్యవస్థగానే ఉండి ఈ విధంగా ముందుకు వచ్చిందంటే కేవలం వాళ్ళు వెన్నుక తట్టి ప్రోత్సహిస్తున్నారని చెప్పి చెప్తున్నా. తప్పకుండా ఏ నమ్మకం అయితే నా మేర పెట్టి ఈరోజు తెలుగు యువత అధ్యక్షులు బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యతలు రాబోయే రోజుల్లో మరింత ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వానికి, పార్టీకి వారధిలాగా చంద్రబాబు గారు చేసే సంక్షేమ పథకాల్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారే ఉండే విధంగా ఈరోజు మేమందరం గారు కష్టపడతామని చెప్తూ, ఏదేమైనా ఈరోజు తండ్రి నేను నాకు అన్నీ తానే ఈరోజు ఇంత మంచి బాధ్యత చెప్తున్న చంద్రబాబు గారిని మళ్ళీ 2019 ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ వేదిక ద్వారా ఒకటే చెప్తున్నాం, ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో ఈరోజు చంద్రబాబు గారిని 15% అని చెప్పి వస్తున్నాం. ఏదైతే ఈ వేదిక ద్వారా చెప్తున్నాం, చంద్రబాబు గారికి అందగా ఈ రాష్ట్ర తెలుగు మొత్తం ఉంది సైనికుల్లాగా ఆయన దగ్గర రావాలంటే మమ్మల్ని దాచుకుని రావాలని చెప్పని చెప్తూ, తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ 13 రోజుల్లో జిల్లా అధ్యక్షులందరి సహకారంతో, జిల్లా తెలుగు అధ్యక్షుల సహకారంతో, రాష్ట్ర కార్యవర్గంతో ఈ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో 2019 నాటికి మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఇప్పుడు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి తెలుగు యువత కార్యవర్గ సభ్యులందరూ కూడా దేవినేని అవినాష్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తారు. ముందుగా అనంతపురం జిల్లా నుండి వచ్చినటువంటి సంతోష్ కుమార్ గారు, అనిల్ కుమార్ గారు.